కూడా మెయిన్ సెంటర్ గా మనం చిరునవ్వుని పలువారుసుని చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అది నిజం కూడా, ఫ్యాక్ట్ కూడా. ఎవరైనా కూడా చక్కగా మాట్లాడాలన్నా చక్కగా నవ్వాలన్నా మన ఏదైనా పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ కాన్ఫిడెంట్గా మన భావాలను ఎదుటి వ్యక్తికి ప్రజెంట్ చేయాలి అంటే చక్కటి చిరునవ్వు ఉండాలి, చక్కటి పలువరుస ఉండాలి. అదే మాక్సిమం ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో అది కరెక్ట్గా ఉండాలి అంటే హెల్దీగా ఉండే టీత్ ఉండాలి, నోరు దుర్వాసన ఉండకూడదు, ఆరోగ్యంగా కనిపించాలి. మన ఫేస్ కూడా ఆరోగ్యంగా చక్కగా అట్రాక్టివ్గా కనిపించాలంటే మనం మంచి ఆహారం నమిలి తినాలి. అలా నమిలి తినడానికి కూడా మంచి బలంగా ఉండే పళ్ళతో పాటు అందంగా ఉండే పళ్ళు కూడా ఉండాలి. సో నోటి ఆరోగ్యం అనేది ఆల్ టుగెదర్ నేను చెప్పేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మన జీవన విధానంలో, మన డే టు డే లైఫ్లోని మ్యాక్సిమం ఇంపార్టెన్స్ని సంతరించుకునేది ఓరల్ క్యావిటీ. కానీ ఈ చిన్న విషయాన్ని చాలామందికి తెలియదు. ఇప్పటికి కూడా పళ్ళు అనగానే పుచ్చి పళ్ళు పిప్పి పట్టినా విరిగిపోయినా అప్పుడు వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి పీకించుకుంటున్నారు. పీకించుకుని మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలని కూడా చాలామంది ఆలోచన చేయట్లేదు. ఆ ఖాళీ స్థలాన్ని అలానే పెట్టుకుంటున్నారు. తర్వాత ఎప్పుడో అన్ని సమస్యలు ఒక్కసారిగా ముంచెత్తుకొని వచ్చాక అన్నీ ట్రీట్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఇప్పటికి 57 బ్రాంచ్ల్లో ఉన్నాయి. తరచుగా వేలాది పేషెంట్లను చూస్తుంటాను. నేను పర్సనల్లీ రోజు కొన్ని వందల మంది పేషెంట్లను చూస్తూ ఉంటాను. ఇంతమందిలో కూడా కామన్గా కనిపించే సమస్య అవేర్నెస్ లేకపోవడం, నోటి ఆరోగ్యం గురించి తెలియకపోవడం, నోటి ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడం, దాని ప్రాముఖ్యత తెలియకపోవడమే. ఖచ్చితంగా ఇది సెంట్రల్ ఐడియా, నేను పర్సనల్లీ చెప్పగలుగుతాను. స్కాలర్ ఉన్నారండి లింగస్వామి. లింగస్వామి గారు మాట్లాడండి. హలో లింగస్వామి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే మేడం. హలో హలో సార్, చెప్పండి, ప్రాబ్లం ఏంటి మీది? మా బాబుకు పళ్ళు సైడ్ లోకు ఎత్తు పళ్ళు వచ్చింది మేడం, స్మెల్ వస్తుంది బాగా. ఏజ్ ఎంత మీ పాపది? హలో, 16 సంవత్సరాలు. ఎత్తు పళ్ళు వస్తున్నాయి. అవును మేడం. నోరు కూడా దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన అనేది నార్మల్ ప్రాబ్లం అనండి. ఒక్కోసారి టీనేజ్ పిల్లలు ఏంటంటే సడన్ గా వాళ్ళలో వయసు అనేది వస్తుంది అనమాట. 10 సంవత్సరాల వరకు పిల్లలు మన కంట్రోల్ లో ఉంటారు. 10 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటారు. పేరెంట్స్ కూడా వాళ్ళకి అన్ని స్వతహాగా వాళ్ళకి వాళ్ళకి చేసుకోవడం రావాలనో, లేకపోతే ఇండిపెండెన్స్ డెవలప్ చేయాలనో వాళ్ళ అన్నిటికీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్తుంటారు. సో వాళ్ళకి సడన్ గా ఫ్రెండ్స్ అనే వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. చదువు మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంటది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే స్టేజెస్ కూడా ఈ టీనేజ్ దశ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకని పాప బ్రషింగ్ టెక్నిక్ మీద కూడా పెద్దగా ఫోకస్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇతర వైపున అట్రాక్షన్స్ ఉండడం వల్ల పళ్ళు నీట్ గా తోముకోవాలి, అది ఒక కాన్స్టెంట్ గా పెట్టుకోవాలి, నీట్ గా పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. సో బ్రషింగ్ ప్రాబ్లమే ఖచ్చితంగా మీ పాప నోటి దుర్వాసనకి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. మార్నింగ్ అందరూ బ్రష్ చేస్తారు, నైట్ టైం బ్రష్ చేయడం అనేది ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. మాక్సిమం నేను చెప్పిన నేను చూసే పేషెంట్లలో కూడా 70% మంది రాత్రిపూట పళ్ళు తోముకుంటారంటే తోముకోరు అని చెప్పే పేషెంట్లను నేను ఇప్పటికీ ఎక్కువగా చూస్తుంటాను. సో ఒకసారి క్లీనింగ్ చేయించండి పాపకి, చాలా చిన్న ఇష్యూ, అది నిజంగా టెన్షన్ పడవలసింది కాదు. రెండోది ఎత్తుపళ్ళు అంటున్నారు, ఎత్తుపళ్ళు కూడా క్లిప్పుల చికిత్సతో చాలా ఈజీగా వెనక్కి పంపించండి. కేవలం 1 సంవత్సరం ఇది వరకు ఎత్తుపళ్ళ చికిత్సకి క్లిప్పులు పెట్టుకుంటే 2-3 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేయవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల కేవలం నెలల్లోనే 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు తీసుకుంటుంది తప్ప ట్రీట్మెంట్ చాలా ఈజీ అయిపోయింది. సో క్లిప్పుల చికిత్సతో ఎత్తుపళ్ళను కూడా లోపలికి పంపించేయచ్చు, చాలా ఈజీ. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో నాకు తెలీదు. మాకు 57 బ్రాంచ్లు ఉన్నాయి. అన్ని బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నంబర్ 4142000 నెంబర్, దాన్ని కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి పాపం చూపించండి. చాలా మందికి నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. అది చాలా చిన్న సమస్య కానీ చాలా ఇబ్బంది పెట్టే సమస్య. కాకపోతే ఈ సమస్య ఒక రీజన్ వల్ల రాదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. పళ్ళల్లో రంధ్రాలు ఉంటే నోరు దుర్వాసన వస్తుంది, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉంటే నోరు దుర్వాసన వస్తుంది. పాచి అనేది పళ్ళ మీదే కాదు, చిగుళ్ళ లోపల కూడా పెరుకుపోద్ది. అది మీ బ్రష్తో మీరు రీచ్ చేయడంతో తీసేయలేరు కదా, డాక్టర్ గారే దాన్ని తీయాలి. ఆఖరికి పంటికి పంటికి మధ్యన పాచి పెరిగిపోయినా నోరు దుర్వాసన వస్తుంది, రాత్రిపూట పళ్ళు తోముకుపోయినా నోటి దుర్వాసన వస్తుంది. ఇలా నేను చెప్తూ ఉంటే చాలాసేపు నోటి దుర్వాసనకి రీజన్సే చెప్పగలను. అన్ని సమస్యల వల్ల నోరు దుర్వాసన అనేది వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా నోరు దుర్వాసన వస్తుంటే మీకు మీరు దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ప్రయత్నించకండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఏ సమస్య వల్ల నోటి దుర్వాసన వస్తుందో తెలుసుకుని దాన్ని సాల్వ్ చేసుకున్నాక అప్పుడు మీరు మెయింటైన్ చేసుకోండి, మీకు నోటి దుర్వాసన అనే సమస్య ఉండదు. సో ఈ చిన్న సమస్యని డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా కాంప్లికేట్ చేసుకోవద్దని నేను సజెషన్ ఇస్తాను ఎవరికైనా. చాలా మందిలో చిగురు నుంచి రక్తం కారణం చీము
పడటం ఇలాంటివి కూడా చూస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే చిగుళ్ళ నుంచి రక్తం కారడం గానీ, చీమ్ పట్టడం గానీ, చిగుళ్ళు వాచడం గానీ, చిగుళ్ళు రెడ్గా మారిపోవడం గానీ తరచుగా కనిపించే ప్రాబ్లమ్స్. కానీ పేషెంట్లు అందరూ కూడా ఇది కేవలం వేడి చేసిందనో లేదా ఏవో చిన్న మార్పులో గుర్తిస్తారు. ఇలా పేషెంట్ అనుకోవడానికి, పేషెంట్ సైడ్ ట్రాక్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ళ వ్యాధిలో పెయిన్ కనిపించదు. ఎప్పుడైనా మనకు పెయిన్ వస్తా ఉంటే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సమస్యను సాల్వ్ చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే పెయిన్ కనిపించదో పేషెంట్ వెంటనే అది నొప్పికి అది ఒక జబ్బుగా కానీ ఇన్ఫెక్షన్ గా కానీ గుర్తించరు. కానీ చిగుళ్ళలో ఇలాంటి మార్పులు ఏం కనిపిస్తున్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేయించుకోవాలి. లేకపోతే ఈ చిగుళ్ళలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ అనేది పళ్ళని పట్టుకుని ఉండే ఎముక, పంటిని పట్టుకుని కిందనే ఉంటుంది, ఆ ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేస్తుంది. అప్పుడు స్లోగా చిన్న వయసులోనే, వయసు చిన్నగా ఉంటుంది కానీ పళ్ళ మధ్య సందులు రావడం, పళ్ళు ఎత్తు పెరగడం, పళ్ళు జారినట్టు అవ్వడం, పళ్ళు వదిలైపోవడం లాంటి సమస్యలు పేషెంట్లు తరచుగా చూస్తుంటారు. ఇది కేవలం చిగుళ్ళలో వ్యాధులు ఏర్పడితేనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా కనపడతాయి. కానీ దీని చికిత్సలు చాలా ఈజీ, సింపుల్ క్లీనింగ్. కేవలం పళ్ళని స్కేలార్ అంటే చిన్న ఫైన్ నీడిల్స్ ఉంటే దాంతో క్లీన్ చేస్తారు, చిగుళ్ళని లేజర్స్ తో క్లీన్ చేస్తారు, అక్కడితో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. ఎప్పుడైతే చిగుళ్ళు హెల్దీగా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటాయో పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది. ఇలా మీరు జస్ట్ మెయింటెనెన్స్ చేసుకుంటే పళ్ళు ఒక 65-70 సంవత్సరాలు ఊడిపోకుండా మనం ఆపచ్చు. కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా మనం ఖచ్చితంగా మన పళ్ళని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా మంది ఇలాంటి ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉన్నారు. మేము గత నెల రోజులుగా ఈ మనీ క్రైసిస్, చాలా మంది చేతిలో క్యాష్ ఉండట్లేదు, డబ్బులు రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. తరచుగా మేము ఇప్పటికీ కూడా చాలా మంది పేషెంట్స్ బాగా కాంప్లికేట్ అయిపోయిన తర్వాత వస్తున్నారు, ఎందుకు ముందే రాలేదు అనే ఒకే ఒక ప్రశ్నకి, క్యాష్ లేదు మేడం, అదంతా డ్రా చేసుకుని వచ్చేసరికి లేట్ అయిందని. సో అలాంటి సమస్యలు నిజంగా ఎవరికైనా ఉంటే ఇబ్బంది పడకండి. పద్దెంటిలో ఒక ఫెసిలిటీని కల్పిస్తుంది, 57 బ్రాంచ్ల్లో కూడా స్పెషలిస్టులు మీకు ఫ్రీగా చూస్తున్నారు. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందో అక్కడ పూర్తి ఓపీజీ అనే పూర్తి ఎక్స్రే ఉంటుంది, దాన్ని తీస్తున్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అంటే వెంటనే అటెండ్ కాకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది అని డాక్టర్ గారు కనుక రియలైజ్ అయ్యి మీ చేతిలో క్యాష్ లేకపోతే మీరైనా ఇబ్బంది పడద్దు, అలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉచితంగానే చేస్తున్నారు. సో ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే అసలు మీరు హెసిటేట్ చేయకండి, వెంటనే దగ్గరగా ఉండే పాదడెంట్లకు వెళ్ళి చూపించుకోండి, డాక్టర్ గారితో మాట్లాడండి, తగిన సలహాలు తీసుకోండి. మీ ఇన్ఫెక్షన్ తగిన మందులు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎక్కడికక్కడ ఆపేయవచ్చు. తర్వాత మీ చేతిలో డబ్బులు వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మేము పాత 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లతో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాం, మేము చేయొచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాది హెల్త్ సర్వీసెస్ కాబట్టి. సో మేము ఇస్తున్న ఈ ఫెసిలిటీ, మేము చేస్తున్న ఈ సర్వీస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్, దానికి డైల్ చేసి మీరు 57 బ్రాంచ్ని కనెక్ట్ చేసి దాని నెంబర్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంతమందికే సర్వీస్ చేస్తాం, 4 చేస్తాం, 10 మందికే చేస్తాం అనే లిమిట్ లేదు. ఎంతమంది వచ్చినా కూడా మేము ఈ సర్వీస్ అనేది అన్ని బ్రాంచెస్లో అవైలబిలిటీ ఉంది, మీకు కావాలంటే మీరు కనెక్ట్ అవ్వచ్చు. మరో కాల్ ఉన్నారండి, బాలకృష్ణ హైదరాబాద్ నుంచి. బాలకృష్ణ గారు మాట్లాడండి. హలో, హలో మేడం, చెప్పండి బాలకృష్ణ గారు. మేడం మాకు దంతాల అంచులో చిగురు ఉంటది కదా మేడం? అవును. అది మేము హార్డ్ బ్రష్ తో యూజ్ చేసే వాళ్ళము, అది చిగురు అరిగిపోయి దంతాల గ్యాప్ ఉంది మేడం కొద్దిగా. ఓకే. అయితే డాక్టర్ సంప్రదిస్తే వాళ్ళు ఏమేమారంటే సాఫ్ట్ బ్రష్ యూజ్ చేయండి, బ్రష్ సెన్సిటివ్ ప్రొవైడ్ చేశారు, అది ఉంది కదా పేస్ట్. ఓకే. అది అంటే దుర్వాసన అట్లాంటి ప్రాబ్లం లేదు, పెయిన్ లేదు. ఓకే. ఇప్పుడు చూడండి, చాలా మందికి నేను ఇందాకే చెప్పాను, చిగుళ్ళు కిందికి జారిపోతున్నాయంటే చిగుళ్ళు మెత్తబడిపోతేనే జారిపోతాయి, అదొక కండిషన్. అయితే ఇంకోటి పళ్ళు తొంకునే విధానం తెలియకపోయినా కూడా మనం చిగుళ్ళ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల, పాప సాఫ్ట్ ఇష్యూ కదా, దాని మీద ప్రెషర్ ఎక్కువ పడి కూడా అది అరిగిపోవడం, కిందికి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంది, అప్పుడు సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుంది. సార్ మీకు ఏం పర్వాలేదు, డాక్టర్ గారు చెప్పినట్టు సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడండి, లేదా ఇంకొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటే పైన తొడుగులు వేసుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందండి, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, ఒకసారి మీరు నేరుగా చెకప్కి వస్తే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, మీ సమస్య ఏంటి అనేది దగ్గరగా చూస్తే. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి రండి, నేను చెకప్ చేసి వెంటనే చెప్తాం ఇలాంటి ఎలా ఉంటే మీ సమస్య సాల్వ్ అవుతుంది అని. పళ్ళ మధ్య సందులు రావడాన్ని ఈజీగా తీసుకోకూడదు, మన పళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అవి కదిలిపోతున్నాయి, జరుగుతున్నాయి, కదిలిపోతున్నాయి అంటే మనం కొంచెం సీరియస్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంటేనే అలా జరుగుతాయి. ఆ ఇన్ఫెక్షన్ మనం తీయించేసుకున్నాం అనుకోండి, ఇంకా కదలకుండా జరగకుండా స్ట్రాంగ్ గా మన నోట్లోనే ఉంటాయి, మన పళ్ళ జీవిత కాలం పెరుగుతుంది. అలా చేసుకోవడానికి మీరు లేజర్ చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది, బ్రషింగ్ తో పాటు
పేస్ట్ తో పాటు ఇన్ఫెక్షన్ తీసేయడం కూడా ఇంపార్టెంట్ కదా. ఇన్ఫెక్షన్ మీరు అక్కడే పెట్టుకుని మీరు ఎన్ని చేస్తే మటుకు మీకు క్యూర్ అవుతుంది, అది డెఫినెట్ గా కాదు. ఎప్పుడైనా ఎవరికైనా కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సో పిపి పళ్ళు ఉన్నాయి, చిగుళ్ళ నుంచి నెత్తర వస్తా ఉంది, చిగుళ్ళలో చీమ్ పడతా ఉంది, మీరు మందులు వాడారనుకోండి అది పోతుందా? డెఫినెట్ గా పోదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే ఇన్ఫెక్షన్ అంతా తీయించుకుని మీరు మందులు వాడి చూడండి, వెంటనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది, భవిష్యత్తులో రాకుండా మనం ఆపగలుగుతాం. రైట్ అండి, చిన్న బ్రేక్ తీసుకుని లైఫ్ లైన్ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ నైన్.